మహానాడు ఉత్సవాలు జరుగుతున్నప్పుడు నిజంగా నేను కూడా చాలా సంతోషపడ్డాను. పొనిలే సమయం ఉన్నప్పుడు పెద్ద ఆయన దగ్గరికి వీటిని దృష్టికి తీసుకెళ్దాం. నాకు ఏ ఎమ్మెల్యే కనపడినా ఏ ఎంపీ కనపడినా అయ్యా నా బాధ ఇది అని చెప్పాను. ఇదే స్థానంలో ఉన్నటువంటి కేశినేని నానిగారి కూతురు ఆమె వర్క్ చేసినప్పుడు అయ్యో లోకల్ ఎలక్షన్ చూస్తున్నాను నాకు ఒక గైడెన్స్ ఇవ్వరు నాకు ఒక చార్ట్ ఇవ్వరు ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కుక్క పిల్లలాగా వీళ్ళ కోసం నేను పరిగెత్తుకుని వస్తాను. నేను అప్పటికి కూడా కేశినేని నానిగారి ఆఫీస్ లో కేశినేని నానిగారికి మనస్సాక్షి ఉంటే ఆయన నిజంగా బయటకు వచ్చి చెప్తారండి. కళ్ళ నీళ్లు పెట్టుకొని అన్నా నేను ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నాను అనన్ నాకు ఒక గైడెన్స్ కావాలంటే అమ్మ నీకు సపోర్ట్ చేసావంటే రేపు మమ్మల్ని కూడా చెడ్డవాళ్ళని చేసేస్తారు మీరే 1-2-1 మాట్లాడండి అంటే ఎర్రటి ఎండాకాలంలో అన్నం కూడా నేను తినకుండా అలసిపోయి అన్న వాళ్ళందరూ సోఫాలో కూర్చుంటే కింద కటికి నేల మీద పడుకున్నానండి. అమ్మాయి పడుకుంది డిస్టర్బ్ చేయొద్దని చెప్పని నానిగారి కిందకు వెళ్లారు. నేను చెప్పేది అబద్ధమా అని చెప్పని మీకు ధైర్యం ఉంటే నానిగారిని అడగండి. అంత డెడికేట్ మైండ్ తో పనిచేసి మహానాడు ఉత్సవాలు జరుగుతుంటే సో ఇలా మాట్లాడటానికి అవకాశం ఉండాలని ఎవరైనా ఆశపడతారు. ఆల్రెడీ దివ్యవాణి ప్రూవ్డ్ టీడీపీ ఫైర్ బ్రాండ్ అని. ఈరోజు నాకు కొత్తగా అక్కడ రావాల్సింది లేదు. సో కొన్నైనా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాలని టీడీ జనార్దన్ గారికి కాల్ చేస్తే అయ్యన్న పాత్రను అడుగు అన్నారు. సారీ అండి, అచ్చెంనాయుడు గారిని అడుగు అన్నారు. అచ్చెంనాయుడు గారిని నేను అడిగితే ఇంకా కింద ఉన్నటువంటి మాల్యాద్రి గారు అందరికీ చెప్పానండి ఎంత మంది ఉన్నారో. కుప్ప పిల్లలాగా నలుగురు దగ్గర నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు. అంతా అయిపోయినాక నేను పైకి వెళ్ళటానికి కూడా నాకు తెలియదు. తెలియక నేను ఇలా కుర్చీలో కూర్చుంటే వెనకాల నేమ్ ఉంది. ఇద్దరు ముగ్గురు వచ్చి నా చైర్ లేకవండి నా చైర్ లేకవండి అంటే ఇట్స్ వెరీ ఇన్సల్టింగ్ టు మీ. అంటే ఇంత కష్టపడి ఇంత అవమానాలు పడుతూ కూడా బయట నాకు రెడ్ కార్పెంట్ వేసి నీకు అందరిలాగా నువ్వు కూడా కరేపాకులాగా అయిపోతావు అని అన్నారు. మీకు ఈరోజు ఓపెన్ చెప్తున్నాను. ఫాస్ట్ 1 మంత్ బ్యాక్ ఈ మహానాడు వేడుకలకు ముందు కేఏ పాల్ గారు నన్ను పిలిపించారు. అంటే నేను ఆయన చెప్పాను, అయ్యా మీరు ఏదన్నా ప్రెస్ ముందు ఓపెన్ గా మాట్లాడేస్తారు అండ్ మీరు ఒక అభిషేకం పొందుకున్న ఒక దైవజనుడిగా నేను మీకు విలువనిచ్చి వస్తానని చెప్పిన వెళ్ళినప్పుడు టోటల్ అసలు టీడీపీ పార్టీలో ఏం జరుగుతుంది, ఆయన నైజం ఏంటి, ఎన్ని కోట్లు ఇచ్చారు మొత్తం చెప్పి నువ్వు ఇప్పటికైనా నాకు రామ్మ ఒక దైవజనుడిగా అన్నారు. నేను చెప్పాను, అయ్యా నీ దగ్గర ఒక దైవజనుడిగా నేను వచ్చాను కానీ నేను పార్టీకి ఇంకా నేను డిసిషన్ తీసుకోలేదు, ఇక్కడ ఒక డెడికేట్ మైండ్ తో నేను చేస్తానని చెప్పాను. ఇప్పుడు పేర్లు అప్రమత్తం, అవసరమైనప్పుడు నేను తప్పకుండా చెప్తానండి. కేంద్రం నుంచి నేను ఉన్న హైదరాబాద్ నుంచి గ్రేట్ గ్రేట్ లీడర్స్ నీ అవసరత మాకుంది, నీకు అక్కడ న్యాయం జరగదు అని చెప్పినా కూడా ఇంకా నేను టీడీపీ పార్టీ రావాలా, మన రాష్ట్రం బాగుపడాలా అనే ఒక ఒక మత్తు, ఒక విధంగా చెప్పాలంటే ఒక మత్తులో నేను పనిచేస్తూ ఉన్నాను. అండ్ నేను ఆ అవమానం మళ్ళీ నేను పడకూడదని చెప్పానండి. తీరా నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయినాక అందరూ పేపర్ ప్రిపేర్ అవుతున్నారు. నా పక్కన కూర్చున్నటువంటి మాల్యాద్రి గారిని అడిగాను అండ్ ఆంజనేయులు గారిని అడిగాను. అడిగితే కూల్ కూల్ దివ్య అన్నారు. హౌ కెన్ ఐ కూల్, అందరూ ప్రిపేర్ అవుతున్నారు, నేను అడుక్కున్నాను, అలానే అలానే అని చెప్పనన్నారు అని చెప్పని మళ్ళీ టీడీ గారి దగ్గరికి వెళ్ళి అడిగానండి. టీడీ సార్ నేనేంటండి నేను మాట్లాడానని అడిగారు, మాట్లాడతామన్నారు, ఏం సార్ అండి అంటే పోయి పయ్యావులు కేశవన్ గారిని అడుగు అన్నారు. నాకు చాలా వరకు ఆ పార్టీ లీడర్స్ కూడా నేను అంత పెద్ద ఇన్వాల్వ్ అండి, నా పని వరకు చూసుకుని రిజర్వ్ గా నేను వచ్చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ మిమ్మల్ని అడగమంటున్నారు, నేను మాట్లాడాలా వద్దా అని అడిగితే ఆయన పేపర్ ఇలా చూపించి నేను నిమిత్త మాత్రుడిని, నాకు ఇచ్చిన లిస్ట్ మాత్రమే నేను చదువుతాను అన్నాడు. నేను చెప్పింది అబద్దమైతే ఆయన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమనండి. కూర్చోటానికి చోట్లేదు, అక్కడ మనకి మాట్లాడటానికి అవకాశం లేదు, కనీసం నా బాధలు అక్కడ నేను ఈ బాధ పడుతూ పనిచేస్తున్నానయ్యా అని చెప్పుకోవడానికి కూడా నాకు అవకాశం లేక ఇమ్మీడియట్ గా అక్కడ కొంతమంది మనసున్న నాయకులు ఉన్నారు, వారికి నా బాధను నేను షేర్ చేసుకుని భోజనం కూడా తినకుండా జామర్స్ పెట్టారండి. నా ఫోన్ వర్కౌట్లా, మా డ్రైవర్ ఫోన్ వర్కౌట్లా, నన్ను తీసుకొచ్చిన వాళ్ళ ఫోన్ వర్కౌట్లా, ఎర్రటి ఎండ. కిందకి రాగానే మీడియా మొత్తం నన్ను కవర్ చేశారు, మీరేంటి మాట్లాడలేదు అని అంటే ఏమి చెప్పుకునే పరిస్థితి లేక అంబులెన్స్ లో, నా కారు ఎక్కడుందో నాకు తెలియదు, ఒంగోలులో నేను రోడ్డు మీద నిలబడ్డాను. పార్టీకి సంబంధించిన అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్ కుర్రోని నేను అడిగి, బాబు పబ్లిక్ చుట్టుముడుతున్నాడు, నా డ్రైవర్ ఫోన్ నాకు కనెక్ట్ అవ్వట్లేదు, నా వెనకాల ఎవరు లేరు, నేనున్న హోటల్లో నన్ను దింపవా అంటే
అమ్మా ఏవో క్యాన్స్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వాలంటే ప్లీజ్ ప్లీజ్ రా, ఎవరేమన్నారు నేను చెప్తాను అని చెప్పని అంబులెన్స్ లో నేను వెళ్తుంటే ఎర్రటెండ్ల మధ్యలో అంబులెన్స్ ఆగిపోయింది. ఎక్కడ దిగాలి? ఒక కారు అటు వెళ్తుంటే ఆ టీడీపీ పార్టీ అతని రిక్వెస్ట్ చేసుకుని నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు అనపర్తి ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని దివ్యవాణి గారు రండి భోంచేయండి అనే హోటల్ అంటే నా బాధ మొత్తం ఆయన దగ్గర వ్యక్తం చేసుకుని నాకు చెప్పుకోవటానికి కూడా ఎవరు లేరు అని చెప్పని బయలుదేరి వచ్చేసానండి. ఆ నెక్స్ట్ డేనే దాసరి గారికి పురస్కార అవార్డులు ఇచ్చారు. అవార్డు నేను చూసుకొని వస్తున్నప్పుడు మళ్ళీ అగైన్ ప్రెస్ వాళ్ళందరూ నన్ను అడిగారు, ఎందుకు దివ్యవాణి గారు మరి మీ వాయిస్ మహానాడులో వినపడలేదు అన్నారు. అంటే ఇంత బాధ అనుభవిస్తున్న నేను చంద్రబాబు గారు ఒక తండ్రిలాగా ఒక మంచి నాయకుడి దగ్గర నేను పనిచేసి ప్రజలకి నేను దగ్గరగా ఉండాలని ఏ రోజు నేను ఒక రూపాయి ఆశించకుండా పనిచేసిన నేను అట్లీస్ట్ మీడియా ముందు మా భావన వ్యక్తం చేసుకునేటువంటి స్వతంత్రత నాకు లేదా? అది తప్ప ఇమీడియట్ గా అది నేను ఆ ఇంటర్వ్యూ మాట్లాడాను కొన్ని 100% నేను అన్నానండి, నేను 100% నేను అన్నాను. అంటే చంద్రబాబు గారు నేను ఉద్దేశించాను లేదు, జనరల్ గా రాజకీయాలు జరిగేటప్పుడు ఒకవేళ మిడ్ నైట్ నేను బయలుదేరిలాను మా పిల్లలందరూ నైట్ ఎందుకు మమ్మీ నువ్వు మార్నింగ్ రావచ్చు కదా అన్నారు, ఏమన్నా జరగరాంది జరిగింది నా బాధ అంతా ఎవరికి తెలియదు కదా, నేను ఎంత పెయిన్ పడుతూ నేను ఇక్కడ పనిచేస్తానని ఎవరికి తెలియదు కదా. వస్తారు శవాన్ని ఎత్తుతారు అయ్యో దివ్యవాణి చచ్చిపోయింది అనుకుంటారు, తెలియని అమ్మాయికి ప్రజలు ఏమనుకుంటారు, ఇన్సైడ్ నేను పడే బాధ వాళ్ళకి తెలియదు, ఇంత కష్టపడితే ఇక్కడ వర్క్ చేసిందని తెలియదు, ఆ ఎత్తింది మాత్రమే చూస్తారు ఓటింగ్ కోరుకుంటారు అనేది నేను జనరల్ గా చూస్తున్నాను కాబట్టి అన్నాను. కానీ చంద్రబాబు గారిని నేను ఉద్దేశించి నేను అనలేదండి, అది ఏ పార్టీలో ఉన్నా జరిగేది అదే కదమ్మా. సో నా బాధ అర్థం అవ్వట్లేదని. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సెల్ ఫోన్ లో ఉన్నటువంటి కొన్ని ఆడవాళ్లు పంచుకున్నటువంటి వాళ్ళ ఆర్తనాదాలు విన్నారు అని అంటే, ఎందుకంటే బయట నేను చెప్పను వారు పార్టీలో ఈవెన్ కామెడీ ఏంటంటే ఇక్కడే నేను నా పరిస్థితి ఏంటో తెలియకుండా నేను క్వశ్చన్ మార్క్తో ఉంటే తెలివిగా నన్ను తెలంగాణకు డైవర్ట్ చేశారు, మీరు తెలంగాణలో ఇన్వాల్వ్ అవ్వండి తెలంగాణ పార్టీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పని, ఆ ఈడెట్ పేరు కూడా నేను తొందరలో చెప్తాను. నేనన్నాను నేను నన్ను ఇక్కడ పెట్టారు తెలంగాణకి ఎందుకు రావాలంటే అక్కడక్కడ ఆ పార్టీ ఆఫీస్లోకి వెళ్తే పాపాల పుట్ట అనేది బయటకు వస్తుంది, అక్కడ కూడా యథార్థంగా పనిచేసే వాళ్ళకి అక్కడ న్యాయం జరగదు. కొన్ని వందల మంది ఆడవాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఒక్కళ్ళు నిలబడండమ్మా నిలబడండమ్మా అంటే అవునమ్మా పాపాల భారం పోయటానికి నేను ఒక్కదాన్ని తిరిగాను. అక్కడ నేను చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో ఎట్లయినా ఆయనకు నిజాలు చెప్పాలి, ఎట్లయినా ఆయనకు నిజాలు చెప్పాలని ఆతృతే, కానీ నా స్వార్థం ఏంటి నేనేం చేసుకోలేను. వంగలపూడి అనిత గారు ఇదే 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు గారు మీటింగ్ పెడితే మీటింగ్ అంతా అయిపోయినాక ఆమెతో ఉన్న కొంతమంది లేడీస్ టీమ్ నన్ను ఏమని రిక్వెస్ట్ చేశారో తెలుసా అండి, ఇంక్లూడింగ్ వంగలపూడి అనిత గారితో పాటు, దివ్యవాణి గారు ఎప్పుడైనా మేము స్టేజ్ మీదకి వస్తే స్టేజ్ మీద మా కుర్చీలు కూడా ఉండవండి, మీరు చెప్పరా మీరు చెప్పరా మీరు చెప్పరా అని. నిజంగా నేను పొంగిపోయాను, ఓ నన్ను అడుగుతున్నారు నేనే ధైర్యంగా మాట్లాడుతున్నాను అనుకున్నారు, కానీ వాళ్ళందరూ చంద్రబాబు గారి దృష్టిలో మంచి అవుతున్నారు నేను చెడవుతున్నానని గ్రహించుకునే అంత పొలిటికల్ అనుభవం నాకు లేక సార్ వీళ్ళకి కుర్చీల్లో కూర్చుంటే కూర్చుంటే స్టేజ్ మీద ఆడవాళ్ళకి చైర్స్ తీసేస్తున్నారంటండి అని ఓపెన్ గా నేను చెప్పానండి. ఆమె మనస్సాక్షి కలిగింది అయితే ఆమె మనసుకు తెలుసు నేను చెప్తుంది ఏంటో. సో ఇట్లా సిచ్యువేషన్స్ అన్ని చూస్తున్నాను కానీ నన్ను ఎంత తొక్కేస్తున్నారో నేను గ్రహించుకోలేకపోయాను. అండ్ 2 డేస్ బ్యాక్ నాకు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఏదో ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారంట అని అన్నారు. నాకు కూడా ఈ ఆవేదన అంతా ఉంది కాబట్టి ఇవి కూడా ఫేక్లు ఉంటాయి దొంగతనంగా ఉంటాయని నాకు తెలియదు. నేనేం చేశానంటే ఇమీడియట్ గా నేనెప్పుడు ఎవరి దగ్గర కానీ అది ఎవరైనా కానీ నేను ఇది ఒక నేను తప్పు చేస్తే ఇమీడియట్ గా సారీ చెప్తాను, అయ్యా తప్పు చేశానంటాను తప్పును సరి చేసుకుంటాను అంటాను. నేను ఇన్సైడ్ ఇంత నరకం అనుభవిస్తూ పార్టీ నుంచి, అండ్ ఇంకొక కామెడీ ఏంటంటే పార్టీలో అక్కడ తెలంగాణలో అందరూ నేను ఈరోజు లెక్చరర్ కాకుండా లెక్చరర్ అని అబద్దాలు చెప్పలేదండి, నేను ఒక ప్రొఫెసర్ కాకుండా నేను ప్రొఫెసర్ అని అబద్దాలు చెప్పలేదండి, కింద నా కోసం 4 ఒక క్యాడర్ను పెట్టుకుని ఈరోజు తెలంగాణ టీడీపీ పార్టీ ఆఫీసులో 200 మంది వచ్చే స్త్రీలు ఒక 7 చేసి అసలు మహిళా అధ్యక్షురాలు అంటేనే మహిళలు ఉంటేనే అధ్యక్షురాలు, ఒక 4-7 నా టీమును కోవట్లను పెట్టుకుని నేను ఎప్పుడూ అటువంటి చీప్ రాజకీయాలు నేను చేయలేదండి.
అండ్ బాబు గారికి చంద్రబాబు గారికి అబద్దాలని మసిబూసి మారడికై చేసి చూపిస్తూ నిజాలను దాసిపెట్టేసేసి పదవుల కోసం నేను ఎప్పుడు భజన కార్యక్రమాలు నేను చేయలేదండి.